నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఈ వీడియోలో మనము విచారణ లేకుండా న్యాయస్థానాలు సివిల్ వివాదాలను పరిష్కరిస్తాయా, తీర్పులను వెలువరించే అవకాశం ఉంటుందా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దేశంలో సివిల్ వివాదాలను పరిష్కరించడానికి సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టం ఉంది. అలాగే క్రిమినల్ అంశాలను పరిష్కరించడానికి సిఆర్పిసి అనే చట్టం ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆర్ సివిల్ ప్రొసీజర్ కోడ్, ఈ రెండు చట్టాలు ఇటు సివిల్ వివాదాలను ఇటు క్రిమినల్ వివాదాలను పరిష్కరించి ఎవరైతే న్యాయస్థానానికి ముందుగా అప్రోచ్ అయ్యారో వాళ్లకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది. అయితే సివిల్ ప్రొసీజర్ కోడ్ చట్టంలో మనకు 158 సెక్షన్లు ఉంటాయి. ఈ 158 సెక్షన్లతో పాటు 51 ఆర్డర్లు ఉంటాయి. ఈ 51 ఆర్డర్లలో ఆర్డర్ 15 ఏం చెప్తుంది అంటే, ఏదైనా ఒక సివిల్ వివాదానికి సంబంధించిన అంశము న్యాయస్థాన పరిధిలోకి వచ్చినప్పుడు న్యాయస్థానం ఏం చేస్తుంది అంటే, కేసు వేసిన వ్యక్తి ఎలాంటి అంశాలను ఆరోపణలు చేస్తున్నాడు, అలాగే ఎవరి మీద అయితే కేసు వేశామో ఆ వ్యక్తి న్యాయస్థానానికి ఏ రకమైనటువంటి సమాధానాలు ఇచ్చాడు, వీరిద్దరి మధ్య ఉన్నటువంటి వివాదాలు ఏంటి, ఆ వివాదాలన్నిటిని కూడా గుర్తించి న్యాయస్థానము సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూస్ అని చేస్తుందన్నమాట. ఈ ఇష్యూస్ని గుర్తించిన తర్వాత న్యాయస్థానము విచారణ చేపడుతుంది. అయితే ఈ వివాదాలను గుర్తించినప్పటికీ న్యాయస్థానము విచారణ చేయకుండానే కొన్ని సందర్భాలలో తీర్పులను ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఏ సందర్భాలలో తీర్పులను ఇవ్వచ్చు విచారణ లేకుండా అంటే, ఒకటి, కేసు వేసిన వ్యక్తి వివాదంతో కూడుకున్నటువంటి అంశంలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని పార్టీగా చేర్చకుండా ఆ వివాదంతో సంబంధం లేని వ్యక్తిని పార్టీగా చేర్చి అతనిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే న్యాయస్థానము విచారణ లేకుండానే ఆ వివాదంలో నుంచి అతన్ని తొలగించే తీర్పుని ఇవ్వవచ్చు. అలాగే కేసు వేసిన వ్యక్తి ఎవరి మీద అయితే కేసు వేశాడో, ఎందుకు కేసు వేశాడో, దానికి సంబంధించిన అంశాలు సక్రమంగా సరైనవిగా లేకపోతే, అంటే వివాదాస్పదమైనటువంటి అంశాలు లేకపోతే న్యాయస్థానము విచారణ లేకుండానే ఆ కేసుని ఆ కేసుపై తీర్పు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కేసు వేసిన వ్యక్తి ఆరోపణలు చేయడమే కాకుండా ఏ ఆరోపణలు అయితే చేశాడో అవి చట్టపరంగా సమర్థనీయంగా ఉన్నాయా లేవా, చట్టపరంగా సమర్థనీయంగా లేకపోతే న్యాయస్థానము విచారణ చేయకుండానే తీర్పునిచ్చే అవకాశం ఉంటుంది. ఏ వ్యక్తి అయితే కేసు వేశాడో, ఏ వివాదం గురించి కేసు వేశాడో, దానికి సంబంధించి సరైన సాక్ష్యాలను కోర్టుకు సబ్మిషన్ చేయకపోతే న్యాయస్థానము చట్టపరమైనటువంటి అంశంలో విఫలమైందన్న కోణంలో ఆ కేసుని తిరస్కరించవచ్చు, ఆ కేసు మీద విచారణ లేకుండానే తీర్పిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా కేసు ఫైల్ చేసేటప్పుడు దానికి సంబంధించిన వివాదాలు ఏంటి, ఎందుకు అసలు వివాదం స్టార్ట్ అయింది, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఏమున్నాయి, చట్ట ప్రకారంగా దానిని ఎలా పరిష్కరించాలి, ఆ చట్టం ఏం చెప్తుంది, ఆ వివాదంలో ఉన్న అంశాలు ఏంటి, ఇలా రకరకాల అంశాలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే విచారణకు చేపడుతుంది తప్ప, కేసు వేసేసాం కదా అని చెప్పి ఎలాంటి అంశాలు లేకుండా విచారణ చేపట్టి తీర్పులను ఇవ్వడం అనేది జరగదు. విచారణ లేకుండా కూడా న్యాయస్థానము తీర్పులను ఇచ్చి ఆ కేసుని ముగించే అవకాశం కూడా ఉంటుంది. ఇది సివిల్ ప్రొసీజర్ కోడ్లోని ఆర్డర్ 15 చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, జై హింద్.